స్వామి వినాయక చవితి రోజుల్లోనే ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు వచ్చాను. ఎలక్ట్రీషియన్గా జాబ్లో జాయిన్ అయ్యి అవగానే రిచ్ అపార్ట్మెంట్ చూపించావు. 10 మందిళ్లలో దీపాలు వెలిగించి ఎలక్ట్రీషియన్. వినాయక చవితి సందర్భంగా వీళ్ళు మామూలు ఇచ్చిన ఇవ్వకపోయినా మనం మాత్రం వసూలు చేసుకోవాల్సింది. ఎవరు నువ్వు? చూస్తే తెలియట్లేదా? చూస్తే తెలియడానికి నువ్వేమన్నా సానియా మీద్దావా? వాచ్మెన్ కి వాచింగ్ ఉండాలి కానీ ఓవర్ యాక్షన్ ఉండకూడదు. చూస్తే తెలియట్లేదా ఎలక్ట్రీషియన్ అని బిల్లు ఇవ్వడానికి వచ్చావు? కాకి డ్రెస్ లో వస్తే కాంపిటీషన్ ఎవడో వాచ్మెన్ వచ్చాడు అనుకున్నాను. అనుకుంటే అనుకున్నావు కానీ అగ్గిపెట్టు ఒకసారి. పుల్లలే నువ్వు అగ్గిపెట్టాడుగా కానీ పుల్ల అడిగావేంటి? ఇదిగా ఎలగట్లేదా? ఎలాగెలుగుద్ది? అగ్గిపెట్టి అండర్ గ్రౌండ్ నుంచి పుల్ల చెవిలోంచి తీసిచ్చావు. రెండు నాలుగు పెడుతున్నాయి. ఇంకో పుల్లి ఇదిగో రెండోది. సరేగానే మన అపార్ట్మెంట్స్ లో మొత్తం ప్లాట్లు అన్ని. నేను ఎప్పుడు లెక్కట్లేదు కానీ నువ్వు స్ట్రైట్కి వెళ్ళి రైట్ తిరిగి అక్కడ మా సెక్రటరీ ఉంటాడు, ఆయన అడుగు చెప్తాడు. మర్యాద లేకుండా? అసలు నీకు మర్యాద తెలుసా? అగ్గి పెట్టి రెండు అగ్గి పొల్లు ఇచ్చాను, దానికి బదులుగా ఓ సిగరెట్ ఇవ్వాలని తెలియదు. నువ్వు ఇవ్వకపోతే నా కాల్ చేసిన అగ్గి పొల్లు రెండు యాజ్ ఇచ్చేది. సిగరెట్ గా ఉంది ఎంట్రెన్స్ లోనే 3 రూపాయలు పోక్క ముందు ముందు అలాగే ఎడుతుంది. ఆ చెవులకి ఆటం బాంబు సౌండ్ ఏ వినపడదు, ఇంకా స్పీకర్ సౌండ్ ఏ వినపడుతుంది. ఏడు సెట్టే ఉంది, ఎక్కడో నూతులు చూస్తున్నట్టుగా ఉంది. కరెంటు బిల్ సార్? చెత్త కోసం వచ్చావా? కాదు సార్, కరెంటు బిల్లు. మరి చెత్త కోసం వస్తే డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తామండి, బయట చూడాలని ఉంటా. స్పీకర్ కట్టేయండి సార్. ఓ సౌండ్ పెంచబడ్డావా? సౌండ్ లేదా అని దుబ్బడగా మొత్తం పెట్టేశా. తగ్గించమంటావా? మరి ఆ మాట చెప్పచ్చుగా మొహం పడతావే. ఏమే చెత్త బాగా వచ్చాడు, ఆ ఇంట్లో ఉన్న చెత్త పోతాం, వాడు మొహాన్ని కొట్టు పోతాడు. చెత్త కాదు సార్, కరెంటు బిల్లు. కరెంటు బిల్లు? కరెంటు బిల్లు? ఓ కరెంటు బిల్లా? మరి ఆ మాట చెప్పక నీలో నువ్వు కొడుకుంటావే. నీదు పోదాగా వాడుకున్నప్పుడు మరి కరెంటు బిల్లు కట్టదు. సిగ్గుపెట్టా సిగ్గాన తలకాయ గొంతు పోయిట తడుస్తున్నాను సార్. అంతంత సౌండ్ పెడితే కంట బీర్లు బద్దలైపోతాయి. వీడు మొహం మన రెండు కర్ల బీర్లు ఎప్పుడు బద్దలైపోయినాయి, ఆ సంగతి వీడికి తెలియదు. అయినా అదే సౌండ్ అండి బాబు. ఈ ఫ్లాట్స్ మొత్తానికి అది ఒకటే టైప్ కట్రా? మేము పాత పాటలు అట్టాగే వింటాం బాబు. ఏంటి అట్టాగా? 2 నిమిషాలు వింటే నా చెవులు ఎంటర్ అన్ని రాలిపోయినాయి. పాపం వింటే ఆవిడ ఎలా తట్టుకుంటుందో ఏంటో. ఈ ఫ్లాట్ లో మొత్తానికి నేనే సెక్రటరీని. అలాగండి సార్, మరి పండగ తదిలితే మరి కొంచెం కప్పు ఇవ్వమంటావా? ఇది నాకెందుకు సార్? బాబు ఆ రెండు స్పీకర్లు పట్టుకెళ్ళిపోయినా ప్లీజ్. చాలే తల్లి, మా ఆవిడ అసలే లేడీ స్పీకర్, మళ్ళీ ఈ స్పీకర్లు అట్టుకెళ్ళి నేనేం చేసుకోను? వస్తాను బాబాయ్. నువ్వు ఏమే ఆ స్పీకర్ సౌండ్ తగ్గించు. తగ్గించడం ఏంటండి, ఎప్పుడో ఆఫ్ చేశాను, ఎందుకండి మా ప్రాణాలతో ఆడుకుంటారు. చెవిటి మిషన్ కొనుక్కోవచ్చు కదా. అంటే ఏంటి? నాకు చూడని ఫ్లాట్స్ మొత్తానికి ఉన్న మీ పుట్టింటికి తెలియాలా? చెవిడని చెప్పుకోవడానికి ప్రెస్టేజ్ ఒకటి. పిచ్చిదానా చెవుడైతే అంటే ఎదుటి వాళ్ళు పెదాలు కదిలిస్తే ఆ పదాలేంటో పట్టేస్తా, లిప్ ముట్టికి సౌండ్ సింక్ చేస్తా. నా తలరాతకి సింక్ చేయండి. తాగండి తాగండి. గడిది గుడ్డేం కాదు. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏంటి ఫ్లాట్ లో ఎవరు ఉంటున్నారు? ఐశ్వర్యరాయ్. ఐశ్వర్యరాయ ఈ ఫ్లాట్ లో ఉంటున్నారా? అవును ఇక్కడే ఉంటుంది. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడే అలా గార్డెన్ లోకి వెళ్ళింది. ఐశ్వర్యరాయ్ గార్డెన్ లో ఉందట, వివేక్ ఓబ్రాయ్ తల దూకుని వెళ్ళిపోతాడు. ఎందుకు అలా పడిపోయా? ఆ సంగతి తర్వాత చెప్తాను కానండి. ఐశ్వర్యరాయ్ మీ మనవరాలండి? కాదు నేనే. అయితే నేను పడిపోవడం కరెక్టే అన్నమాట. ఇంతకీ మీ అసలు పేరు ఏంటండి? కుమారి పుల్లమ్మ. మరి ఐశ్వర్యరాయ్ ఎందుకు మార్చుకున్నారు? పేరు మార్చుకుంటే కలిసి వస్తుందని జ్యోతిష్కుడు చెప్పాడు. మీకు కలిసి వస్తుంది, బాగానే ఉండండి. మాకు హార్ట్ అటాక్ వస్తున్నాయి. ఇదిగో కరెంటు బిల్లు. థ్యాంక్స్. మరి నైట్కి ఏదైనా చేస్తా? ఇది నేనేం చేసుకోను? నువ్వే కట్టే. నీకు ఎవరు నెంబర్ 1 ఖాతాలని ఇక్కడే ఉన్నాయి. ఇంకా ముందు ముందు ఎలాంటి క్యారెక్టర్లు దొరుకుతాయో ఏంటో. ఎస్ నేనే సునీల్, ద గ్రేట్ ఫ్యూచర్ ఫిల్మ్ డైరెక్టర్. రేపు డైరెక్టర్ అయిన తర్వాత సునీల్ వర్మ బాంబే వెళ్తే సునీల్ బచ్చ
ఆలోచన. పాలిటిక్స్ లోకి వెళ్తే సునీల్ కలాం ప్లేస్ ని బట్టి పేరు, స్టార్ ని బట్టి స్టైల్స్ మారిపోతూ ఉంటాయి. దాసరా రాఘవేంద్రరావు పేర్ల మధ్యన నా పేరు పడే రోజు ముందు ఉంది, అప్పుడు రారా నీ గోల్డెన్ ఛాన్స్ ఇస్తాను. ఛాన్స్ అంటే ఎవరికి కావాలి? ముందు అప్పు తీర్చు. ఒరే అప్పు తీరితే మా ఇద్దరి మధ్యన అనుబంధం దిగిపోతా? పోతే పోయింది లేదా అనుబంధం? ఇదే నీ ఫస్ట్ డెసిషన్? కాదు, లాస్ట్ డెసిషన్. ఒక్క నిమిషం వెయిట్ చేయే, మన అనుబంధం దింపేస్తాను. ఏరా, నీ లవ్ విషయం అమ్మాయితో చెప్పావా? ఏం చెప్పమంటావు? ఆ అమ్మాయి నుండి సిగ్నల్ వస్తున్నట్టే ఉంది, డౌట్ గాను ఉంది. డౌట్ ఎందుకురా, వెళ్ళి క్లియర్ చేసుకో. ఆ పిల్ల రెండు పీకిందనుకో, ఈ అపార్ట్మెంట్స్ లో వాళ్ళందరికీ తెలిసిన పరువు పోదు. ఇప్పుడు మాత్రం నీ పరువు పోలేదనుకుంటున్నావంట్రా? లేడీస్ అంటే తీపిగా ఉందా నీకు? అపార్ట్మెంట్స్ లో అమ్మాయిలు బీట్ వేస్తావా? నువ్వు బీట్ వేస్తావా? నువ్వెంత నీకు ఏంటరా? నీ మొఖం ఎప్పుడైనా అర్థంలో చూసినా అర్థంలో చూసినారా? నువ్వు ఆగండి, అతను ఎందుకు కొడుతున్నారు? కొడతావేంటి, సంపేయాలండి. ఈడు మీకు బీట్ కొడుతున్నాడు తెలుసా? ఇందాక నుంచి మిమ్మల్ని చూసి సోల్కి వచ్చేస్తున్నాడు. వాడు బీట్ కొడితే మధ్యలో మీకెందుకు? నాకెందుకా? వాడు బీట్ కొట్టాలని రోజు నేను అక్కడ కూర్చుంటున్నాను. ఈ జిడ్డు మొహం గాడు ఐ లవ్ యూ చెప్తాడనే వెయిట్ చేస్తున్నాను. ఇక లాభం లేదు, నేనే చెప్తాను ఐ లవ్ యూ రా. ఎలా ఉందరా మన డైరెక్షన్? సూపర్. మన స్క్రిప్ట్ రాస్తే తిరిగి ఉండదా? ఏంటి ఇది, మీ ఇద్దరి ప్లానా? అయ్యా థాంక్స్ అనియా. ఒరే నేను మరీ నీకు యూజన్ త్రోగాలా కాంతున్నా, పని అయిపోయిందరూ పారిపోతావేంట్రా? సారీ, ఇదిగా నేను ఈ ఫీజు. థాంక్స్. ఇదిగో మన అనుబంధం తెగిపోతున్నందుకు బాధపడుతున్నావా బాబాయ్? ఇంకో 1000 అనుబంధం పెంచేసుకుందాం. ఛీ, ఈ జన్మలో నీకు మళ్ళీ అప్పేమని రాయ్. ఛీ, ఇదేం బతకండి? ఈ బతుకే బ్రహ్మాండంగా ఉంది. ఇంతకే నువ్వెవరు ఆర్టిస్ట్? ఎలక్ట్రీషియన్. ఇదిగో బిల్లు. నువ్వు బిల్లు ఇవ్వాల్సింది నాకు కాదు, లవర్ బాయ్. వెల్కమ్ మేడం, మే ఐ హెల్ప్ యు? చేసి హెల్ప్ చాలు గానీ పెద్ద మోడల్స్ కుడతానని చెప్పేసి ఏంటి ఈ కొండ జతలు వేసుకుని డ్రెస్ కుట్టావు? ఈ డ్రెస్ కి, ఈ డ్రెస్ లో మీరు టార్జన్ సుందరలా ఉన్నారు. టార్జన నూర్జన ఏంటి వెనకాల ఇంత కాలి? వెంటిలేషన్ జాకెట్ కి వెంటిలేషన్? యా, అలా ఉంటేనే వస్త్ర ప్రకారం గాలి వెలుతురు బాగా తగులుతాయి. గాలి వెలుతురు తగులుతాయి లేదో నాకు తెలియదు, కానీ నేను ఇక్కడికి వచ్చే లోపు రెండు ఆటోలు ఒక స్కూటర్ తగిలాయి. ఈ జాకెట్ లో ఉన్న మ్యాగ్నెటిక్ పవర్ అదే. మ్యాగ్నెట్ అని బొంద. ఓకే ఓకే, మీకు అంత ఇబ్బందిగా ఉంటే మోడల్ ఇప్పుడే మార్చేస్తా. ఇప్పుడు వెనక్కి తిరిగి నా కళ్ళతో చూసుకోండి. నీ కళ్ళెందుకు? నా కళ్ళేవా? వావ్, ఎంత చేంజ్! చేంజ్ నోట్లేవండి. షూర్ షూర్, నీ చేతుల్లో చాలా పనితనం ఉంది. చేతుల్లోనే కాదు, ఒళ్ళంతా పనితనమే. ఇదిగో ఈ 100 తీసుకో. ఇక మీద ఎప్పుడు నా బ్లౌజులు ఇలాగే కుట్టాలి. ఓకే యా. చూసావా మన టాలెంట్? వచ్చిన ఆడవాళ్ళందరినీ ఇలా మూడేసి అలా పడగొట్టేస్తున్నావు. నీ సూదికి ఇంక తిరగలేదా? కరెంట్ బిల్ అండి. కట్టేసి. నేనెందుకు కడతానండి? నేను ఎలక్ట్రీషియన్, బిల్లు ఇవ్వటానికి వచ్చాను. అనుకున్నానులే, కరెంటు తీగ మీద కాకిలాగా నల్లగా మాడిపోయి ఉంటే ఎలక్ట్రీషియన్ అనుకున్నా. ఇలాగే సార్, వినాయక చవితి కదా, కొంచెం ఏదన్నా చేతులు పెడితే బాగుంటుందేమో ఆలోచించండి. చేతులు ఏమన్నా పెడితే ఏం బాగుంటుంది, కానీ ఇదిగో ఇది పెడతాను తీసుకో. లంచం తీసుకోవటం మహానేరం. చెప్పడానికి నువ్వాడు రా అపరిచితుడు. మీ వంద రుచుకోండి, చూడటానికి తీసుకున్నంతే బాయ్. లంచం ఇవ్వడం కూడా నేరమే. ఇలాగే రాక్కు దబ్బడం నేరం కాదన్నమాట. ఈ రోజు నుంచి మా ఇల్లే మీకు హనీమూన్ గెస్ట్ హౌస్. మీరు అల్లరి చేయకుండా ఆడుకోండి, పాడుకోండి, మీకేం కావాలో నేను చూసుకుంటాను. ఓకే? ఏంటక్క అలా వదిలేసావు? ఎంత కష్టపడి సంపాదించానో తెలుసా? తప్పురా, స్వేచ్ఛగా ఎగిరే పక్షుల్ని ఎప్పుడూ బంధించకూడదు. మన ఆనందం కోసం ఇలా పంజరంలో ఉంచి బాధ పెట్టడం తప్పే కాదు, పాపం కూడా. సార్, మనీ ఆర్డర్. మంచి టైంలో వచ్చినట్టున్నారు. మనీ ఆర్డర్ సార్? అవసరం లేదు, ఆ డబ్బు వెనక్కి పంపించాయి. వచ్చిన మనీ ఆర్డర్ వచ్చినట్టే వెనక్కి పంపించేస్తున్నారు. ఈసారైనా తీసుకోండి సార్. చెప్పింది చెయ్యి. పోనీ రిజిస్టర్ లెటర్ అయినా తీసుకోండి. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఆగు, వినాయక చవితి కదా. థ్యాంక్స్ అండి.
సార్ కరెంట్ బిల్ సార్ థ్యాంక్స్ సార్ ఇదేనిగా ఏంటయ్యా ఈ చిత్రం ఆ పెద్ద మనిషి వచ్చిన మేనేజర్ తిప్పించేత్తాడేటి ఇది నీకు విచిత్రం గానీ నాకు మామూలుగా ఎప్పుడు జరిగే విషయమే అదే మామూలుగా జరిగే విషయం ఏంటని అంటే ప్రతి ఇంట్లో జరిగే విషయాలని నీకు చెప్పాలా పోస్ట్ మ్యాన్ కదయ్యా మాత్రం మ్యాటర్ పోస్ట్ చేయలేవా నీ కరెంట్ పనులు నువ్వు చూసుకో నా స్విచ్లో ఏలెట్టావనుకో మ్యాటర్ ఎర్రని తిరుగుద్ది